అధికారంలోకి వచ్చిందని మాజీ సీఎం కేసీఆర్ ఆరోపించారు. మరోవైపు ఎమోషనల్ డ్రామాతో పదేళ్లుగా బీజేపీ మనల్ని ఫోల్స్ చేస్తుందని మండిపడ్డారు. కరీంనగర్ పట్టణానికి బండి సంజయ్తో పైసా పని జరిగిందా అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. తెలంగాణ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలను తీవ్రంగా విమర్శించారు కేసీఆర్. డీజిల్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, ఎరువుల ధరలు పెరిగినాయి, పేద ప్రజలు బతకలేని పరిస్థితి వచ్చింది తప్ప అచ్చేదిన మాత్రం రాలేదు. అన్ని మేక్ ఇన్ ఇండియా ఏమైనా వచ్చిందా? డిజిటల్ ఇండియా ఏమైనా జరిగిందా? వికసిత్ భారత్ ఏమైనా అయిందా? వికసిత్ భారత్ కాలేదు కానీ విఫల భారత్ అయింది, నిజమే కదా? కానీ బండి సంజయ్తో పైసా పని అయిందా? ఒక్కనాడన్న పార్లమెంట్ లో మాట్లాడిందా? అసలు మాట్లాడతదా? ఆయన గట్టిగా మాట్లాడితే ఇండియా ఇంగ్లీషా తెలివగా మనమే సావాలి. ఆయన నాలుగైదు నెలలని ఇంత ఆగమాగం ఎందుకైతున్నాం? దయచేసి ఆలోచన చేయాలి. శాతనైన వాళ్ళు ఉంటే, దమ్మున్నోళ్ళు ఉంటే చేయగలిగిందే చెప్పాలి. రైతు బంధు ఇస్తా అని నేను ఎలక్షన్లలో చెప్పలే, కానీ తర్వాత చేసిన, మా రైతులకు కావాలని చేసిన, నడిపినాం. దాన్ని కష్టపడు నడిపినాం. ఒక్కనాడు కూడా వాళ్ళకి బాధ కలగనియలే. వడ్లు తడిచిపోయినా కానీ కొన్నాం, రైతులను నిలబెట్టాలని కొన్నాం. రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయల బీమా ఇచ్చినాం, ఇలా దాన్ని కూడా ఊడబిక్తామని చెప్తా ఉన్నారు. నేను ఒక్క మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, చాలా డేంజరస్ మాట. 5 ఎకరాలు దాటినోనికి రైతు బంధు ఇయ్యరట. 6 ఎకరాల నుండి ఏం చేసిండు? 7 ఎకరాల నుండి ఏం పాపం చేసిండు? తర్వాత పొలం దున్నినోనికే ఇస్తారట. అంటే ఎట్లా గుర్తుపడతావును? 2 నెలల దాకా దుంతారు పొలాలు, 2 నెలల దాకా నాటేస్తారు. ఏ విధంగా గుర్తుపడతావును? అంటే మళ్ళా అధికారుల దగ్గరికి పోవాలి, దున్నినట్టు సర్టిఫికెట్ తీసుకోవాలి. సర్టిఫికెట్ అంటే వాడు లావు అంటాడు, మళ్ళా లంచం ఇవ్వాలి. అంటే రైతు బంధు మొత్తం గోల్మాల చేసి ఆగమాగం చేసే కుట్రకి ప్రభుత్వం తెరలేపుతా ఉన్నది.